హాయ్ ఫ్రెండ్స్, RRR మూవీకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో మనకి అవార్డు రావడము మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం. RRRకి ఆస్కార్ అవార్డు రావడంతో నార్త్ ఇండియా ఒకసారి షేక్ అయిపోయింది. నార్త్ ఇండియా షేక్ అవ్వడం ఏంటి, RRRకి ఆస్కార్ రావడం ఏంటంటే డౌట్ ఉందా? నార్త్ ఇండియా ఎందుకు షేక్ అయిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆస్కార్కి నామినేట్ చేయడానికి ఒక కమిటీ నియమించింది. ఆ కమిటీ మొత్తం నార్త్ ఇండియన్సే ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇండియాలో అన్ని భాషలకు సంబంధించిన మూవీస్ని సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా నార్త్ ఇండియాకి సంబంధించిన మూవీని ఆస్కార్కి నామినేట్ చేస్తారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేయకపోతే మన RRRకి ఆస్కార్ అవార్డు ఎట్లా వచ్చింది డౌట్ ఉందా? మేజర్ కేటగిరీస్ తప్ప కొన్ని కొన్ని కేటగిరీస్ లైక్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అండ్ బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇట్లాంటి చిన్న చిన్న కొన్ని ఉన్నాయి, వీటిని ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి రాజమౌళి కొడుకు కార్తికేయకి తెలిసిన వెంటనే అతను ఓన్గా అప్లై చేసుకున్నాడు. ఇంకా మేజర్ కేటగిరీస్ అన్నీ అంటే లైక్ బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్, బెస్ట్ మేల్ యాక్టర్, ఈ కేటగిరీస్ మొత్తము ఇండియా నుంచి పంపించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేసిన వాళ్ళని ఆస్కార్ వాళ్ళు అలో చేస్తారు. రిమైనింగ్ స్మాల్ స్మాల్ కేటగిరీస్ మొత్తం ఎవరైనా ఇండివిజువల్ అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించిన టీము ఇప్పటికైనా పక్షపాత బుద్ధి మారాలి. వాళ్ళకి లాంగ్వేజ్ రాకపోతే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో చెప్పించుకుని మరీ ఆస్కార్కి ప్రమోట్ చేయాలి. అంతేగాని భాషా భేదం చూపించకూడదు ఇప్పటికైనా. మరి ఆస్కార్ టీంలో 900 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఓట్ వేస్తేనే మనది ఆస్కార్ విన్ అయింది. బట్ వాళ్ళు తెలుగు రానప్పుడు ఎట్లా వీళ్ళు ఓట్ వేస్తారనుకుంటున్నారా? వాళ్ళు చేసేది ఏంటంటే, ప్రతి కేటగిరీస్కి చెందిన మూవీస్ని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ భాషలో ఉన్నా సరే ఆ భాషకు సంబంధించి వాళ్ళు పిలిచి వాళ్ళని అడిగి తెలుసుకుని మరి ఓటింగ్ చేస్తారు. 900 మెంబర్స్ ఎక్కువ ఓటు దేనికి వేస్తారో అదే ఆస్కార్లో విన్ అవుతుంది. ఇంకోటి కాన్ఫిడెంట్కి ఓన్గా అప్లై చేసుకోవడము అండ్ ఆస్కార్ వస్తుందని చెప్పేసి ఆస్కార్ అవార్డు ప్రజెంటేషన్లోకి మన టీం మొత్తం వెళ్ళి కూర్చొని మన సత్తా ఏంటో కాన్ఫిడెంట్ ఏంటో అక్కడ కూర్చుని ఇండియా జయహో తెలుగు కూడా అని కప్పెదిరేసుకొచ్చేసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీం సిగ్గుపడాలి, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ప్రమోట్ చేసిన నార్త్ ఇండియన్స్ మూవీస్ తప్ప ఏవి ఆస్కార్కి నామినేట్ చేయరు వీళ్ళు. అందుకనే మనకి చాలా తక్కువ ఆస్కార్ అవార్డ్స్ వస్తాయి. మనకి ఇట్లాంటిది మారాలి. అందుకని ఇండియాలో ప్రతి ప్రాంతీయ భాషా చిత్రం వాళ్ళు రాజమౌళి కొడుకుని ఆదర్శంగా తీసుకుని ఓనుగా సపరేట్ సపరేట్ చిన్న కేటగిరీస్లో అయిన ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి ప్రతి ఒళ్ళు ప్రయత్నించాలి. రాజమౌళి ఇట్లాంటి మూవీస్ ఎన్నో తీయాలని, ఎన్నో ఆస్కార్ అవార్డులు సంపాదించి పెట్టాలని ఇండియాకి ఆశిస్తూ చంద్రవాళ్ళు, రాజమౌళికి ఇదే మా సెల్యూట్. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.